రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, పాలకూర 4 కట్టలు, పచ్చిమిర్చి 10, టమాటాలు 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో పప్పునంతటిని వేసుకుని ఒకసారి బాగా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ పోసుకుని 1 అరగంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని పారబోసి 2 గ్లాసుల వాటర్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, తరిగిన టమాటా ముక్కలు, కట్ చేసుకున్న పాలకూర, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని తగినంత వాటర్ వేసుకుని 1 సారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. 5-6 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఒకసారి పప్పును మెదుపుకోవాలి. ఇలా మెదుపుకోవడం వలన పప్పు ఏమన్నా బద్దలుగా ఉంటే మెత్తగా అవుతుంది. తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలర్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు పసుపు ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు తాలింపుకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెమ్మలు 8, ఆవాలు 1/4 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. ఇప్పుడు తాలింపు పోపు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలను చితక కొట్టుకుని కానీ తొక్కలు తీసుకుని కానీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఆవాలను వేయాలి. జీలకర్ర, కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కావాలంటేనే వేసుకోండి, లేదంటే వద్దు. ఇంగువ వేయడం వలన అదనంగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పప్పును పోపులో వేసుకోవాలి. డైరెక్ట్గా అన్న వేసుకోండి, లేదా పోపును కుక్కర్లోనైనా డైరెక్ట్గా వేసుకోండి. వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని కొత్తిమీర చల్లుకోండి. 2 నిమిషాలు పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే రుచికరమైన పప్పు పాలకూర రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.